ఒక డిస్కషన్ లోకి వెళ్తే సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ తర్వాత ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలి, మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందా, హెయిర్ ఫాల్ మళ్ళీ రికవర్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ మీరు ఏం చెప్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా మందిలో ఇది ఒక పెద్ద సర్జరీ అని మాత్రం అనుకుంటూ ఉంటారండి. డెఫినెట్లీ నో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా చిన్న ట్రీట్మెంటు అండ్ లోకల్ ఎనెస్థీషియాలో చేసే ట్రీట్మెంటు, జనరల్ ఎనెస్థీషియాలో కాదు. పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేర్ ఐసీయూ కేర్లో ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఇట్స్ ఎ సింగిల్ డే ప్రొసీజర్, వెరీ మైనర్ ప్రొసీజర్. మార్నింగ్ పేషెంటు వచ్చి ఈవినింగ్కి ట్రీట్మెంట్ చేయించేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చండి. ఒక్కరోజు రెస్ట్ తీసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి రెగ్యులర్ వర్క్, తను చేసుకునే రెగ్యులర్ వర్క్ చేసేసుకోవచ్చండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బిగ్ సర్జరీ అనేది అనే మిత్ మాత్రం మనసులోంచి తీసేయండి. ఓకే, తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేయించుకోవచ్చు అనేది కూడా చాలామందికి ఉంది. మీరు గమనిస్తూ ఉంటారు, నేను గత కొన్ని 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న క్లయింటల్ యొక్క ఏజు 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఎక్కువ శాతం ఉందండి. మీరు గమనించవచ్చు, చాలామంది అనుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంప్లీట్గా బట్టతలు వచ్చిన వాళ్ళు, జుట్టంతా కోల్పోయిన వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదండి, ఎర్లీ స్టేజెస్లోనే ఆ జుట్టు రాలిపోవటం అనేది కనుక, ఇందాక నేను చెప్పినట్టు హెయిర్ ఫాల్ ఐడెంటిఫై చేసి ఒకవేళ మినిమం బాల్డ్నెస్ అనేది కనుక ఐడెంటిఫై చేస్తే, స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే ఫర్దర్ మోర్ డిస్ట్రక్షన్ జరగకుండా అండ్ అదే బాల్డ్నెస్ కంటిన్యూ అవ్వకుండా కూడా మనం ఆపుకోవచ్చండి.